హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష మీడియా. ఈరోజు నేను త్రినాథ స్వామి పూజ చేసుకుంటున్నానండి. త్రినాథ స్వామి అంటే త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. దీన్నే త్రినాథ స్వామి పూజ అంటారు, అలాగే త్రిమూర్తుల పూజ అని కూడా అంటారు. ఈ పూజ అయితే నాకు మా అత్తగారు చెప్పారండి. నాకు పెళ్ళికి ముందు తెలీదు, పెళ్ళైన తర్వాత నేను మా అత్తగారి దగ్గర తెలుసుకున్నాను ఈ పూజ. అలాగే ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాను ఈ పూజ. ఎవరైనా సరే కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ చేస్తూ ఉంటారండి. అలాగే కాకపోయినా కూడా మనం ఎప్పుడైనా దండం పెట్టుకున్నప్పుడు కూడా 3 మేళాలు లేదా 5 మేళాలని దండం పెట్టుకుని చేసుకున్నా కూడా మంచిదేనండి. మేళాలు అంటే 3 వారాలు లేదా 5 మేళాలు అంటే 5 వారాలని. ఈ త్రినాథ స్వామి పూజకి 3 కలశాలు పెట్టుకోవాలండి. మనం చెప్పుకున్నాము కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులని, సో 3 కలశాలు పెట్టుకోవాలి. వెండి లేదా రాగి చెంబులు పెట్టుకున్న, గ్లాసులు పెట్టుకున్న మంచిదే. నా దగ్గర అందుబాటులో లేక నేను మామూలు స్టీల్ గ్లాసులే పెట్టుకున్నానండి. ఎప్పుడూ కూడా నేను ఈ త్రినాథ స్వామి పూజ ఇలాగే చేసుకుంటూ ఉంటాను. ఖతార్లో ఉంటున్నాను కాబట్టి నా దగ్గర అన్ని సామాన్లు లేవండి. ఉన్న వాటితోనే నేను భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటాను. నార్మల్గా మనం అన్ని పూజలకి ఈశాన్యం మూల ఎలా అయితే మనం బియ్య పిండితో ముగ్గు వేసుకొని పీఠం పెట్టుకుని, అలాగే దేవుడి ప్రతిమ పెట్టుకొని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతిమ పెట్టుకొని, దీపారాధన కావలసిన కుందేలు అవన్నీ ఎలా రెడీ చేసుకుంటామో, అలాగే పూజా విధానం అంతా కూడా అన్ని పూజల్లాగే ఈ పూజకు కూడా అలాగే చేసుకోవాలండి. కాకపోతే మనం ఈ పూజకి ప్రథమంగా వినాయకుడిని పసుపుతో చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఎడం వైపు పెట్టుకోవాలి. అలాగే మనం 3 ప్రమిదలు పెట్టుకున్నాము, చూస్తున్నారు కదా పూజలో. 3 మట్టి ప్రమిదలు పెట్టుకుంటే మంచిదండి ఈ పూజకి. మామూలుగా అయితే త్రినాథ స్వామి పూజకి మారేడాకులు పెట్టుకోవాలి. నా దగ్గర మారేడాకులు లేవండి. ఇక్కడ మావిడాకులు కూడా దొరకడం కష్టం. నేను దేవగన్నేరు ఆకులు అయితే పెట్టుకున్నాను గ్లాసుల్లో, అలాగే అరటిపళ్ళు కూడా పెట్టుకున్నాను. అయితే ఈ కలశంలో మనం నీళ్లు పోసుకుంటాం కదా, గంగాజలం వేసుకుని, అలాగే పసుపు, కుంకుమ, గంధం, అక్షంతులు, నాన పువ్వుల్ని ఎలా పెట్టుకుంటామో కలశాల్లో అలాగే ఇందులో కూడా వేసుకోవాలండి. మనకి ముఖ్యంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కథ పుస్తకం ఉంటే మంచిది. లేదంటే మనం ఆన్లైన్లో కూడా దొరుకుతుంది కదా, గూగుల్లోంచి కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే మనకి ప్రతిమ ఉండాలి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతిమ ఉండాలి. మనం పువ్వులు పూజ చేసుకోవడానికి అన్నీ సమకూర్చుకోవాలన్నమాట. పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఉంటుంది కదండి, పసుపు, గంధం, అక్షంతలు, ఇవన్నీ కూడా మనకి పక్కన ఉంచుకోవాలన్నమాట. సంకల్పం చెప్పుకొని ఆచమనీయం చేసుకుని పూజ ప్రారంభించుకున్నాను. పూజ అంతా కూడా మీకు చూపించట్లేదండి, లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ప్రథమంగా వినాయకుడు పూజ చేసుకోవాలి. త్రినాథ స్వామి పూజ చాలా చాలా మహిమ, ఈ పూజ చాలా మహిమ గలదండి. త్రినాథ స్వామి అంటేనే మహిమ గలవారు. ఈ పూజ చేసుకుని సంకల్పం చెప్పుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, నేను అనుభవంతో చెప్తున్నాను. ఈ పూజలో చాలా కథలు ఉంటాయండి, కథలన్నీ కూడా చదువుకోవాలి. పూజ అంతా అయిపోయిన తర్వాత మధుసూదని కథ అని ఒకటి ఉంటుంది. మధుసూదని అనే బ్రాహ్మణుడు కథ అన్నమాట. అతనికి ఆవు తప్పిపోతుంది అన్నమాట. ఆవు దూడ తప్పిపోవడంతో అతను నిరాశతో వెళ్తే అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ పూజా విధానం అంతా కూడా చెప్పి ఆ మధుసూదుడు అనే బ్రాహ్మణుడి చేత పూజ అంతా చేయించి వాళ్ళు అనుగ్రహిస్తారనమాట. ఆవు దూడ కూడా వాళ్ళకి తిరిగి దొరుకుతుంది. సో అలాగా చాలా మహిమ కల కథలన్నీ కూడా ఉంటాయండి ఇందులోని. గుడ్డివాడికి కంటి చూపు రావడం, కుంటివాడు నడవడం, ఇవన్నీ కూడా ఈ కథలన్నీ ఉంటాయి త్రినాథ స్వామి పూజలోని. ఈ కథలన్నీ చదువుకోవాలి. అలాగే ఈ కథకి ముఖ్యంగా ఎక్కువ ప్రసాదాలు ఏమి అవసరం లేదండి. మామూలుగా మనం అటుకులు తడిపి పెట్టుకోవాలన్నమాట. మనం కడిగేసుకుని శుభ్రంగా అటుకులు నానబెట్టుకోవాలి. అందులో పంచదార లేదా బెల్లమైనా వేసుకోవచ్చు. కొంతమంది వడపప్పు పంచదార పెడుతూ ఉంటారు. అరటిపండు పెట్టుకోవాలి. మామూలుగా అయితే ఆకు, వక్క, గంజాయి ఇవన్నీ పెట్టాలని అంటారు. ధూపం వేసుకోవాలి. నా దగ్గర అవన్నీ అందుబాటులో లేక నేను మామూలుగానే మామూలు పోక చెక్కలు ఉంటాయి కదండి, ఆ చెక్క పెట్టేసుకున్నాను. మాకు ఇక్కడ తమలపాకులు కూడా దొరకవు అన్నమాట. ఖతార్లోని తమలపాకులు అమ్మరు, సో ఇక్కడ బ్యాన్ అన్నమాట. అవన్నీ దొరకవు కాబట్టి నేను సింపుల్గానే పూజ చేసుకుంటూ ఉంటానండి. నాకైతే చాలా రిజల్ట్ బాగా కనిపించింది. నేను కుదిరినప్పుడల్లా నేను దండం పెట్టుకుని చేసుకుంటూ ఉంటాను. 3 మేళాలని చెప్పుకుంటాను. 3 ఆదివారాలు చేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఈ త్రినాథ స్వామి పూజ ఆదివారం సాయంత్రం చేసుకుంటే మంచిది. 3 వారాలు లేదా 5 వారాలు అలా చేసుకోవచ్చండి. సో ఈ పూజ అంతా అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా హారతిది కూడా ఇచ్చేసాను. పూజ అంతా సింపుల్గా చేసుకోవచ్చు. పూజ అంతా అయిన తర్వాత మామూలుగా మనం కొబ్బరికాయ కొట్టేసుకుని అక్షంతలు, కథా అక్షంతలు అందరూ కూడా మన ఇంట్లో బాధి అందరం కూడా శిరస్సు మీద వేసుకోవాలన్నమాట. తర్వాత ప్రసాదం అందరం కూడా తీసుకోవచ్చు.
ఇంతేనండి, చాలా సింపుల్ ఈ పూజ. ఎక్కువ ఏమి ప్రసాదాలు చేయనవసరం లేదు. మూడే మూడు కలసాలు పెట్టుకుంటాము. అలాగే అరటిపళ్ళు సింపుల్గా పెట్టుకోవచ్చు ప్రసాదం. అరటిపండు అయినా పెట్టుకోవచ్చు, బెల్లం ముక్క అయినా పెట్టుకోవచ్చు అండి. అంతేనండి, ఈ పూజ అంతా కూడా మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.